ఈ కరోనా పుణ్యమని 4 నెలలు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అని సాగొట్టారబ్బా. మొత్తాన్ని సంతోషించాం, ఇప్పటికైనా అయిపోయినాయి. సరే కానీ ఫ్రెష్ అవ్వు, బయటకు వెళ్దాం. సరే. కాసేపు యూట్యూబ్ చూద్దాం, ఇంట్రెస్టింగ్ ఏమైనా వీడియోస్ ఉన్నాయేమో. ట్రెండింగ్ లో ఏముందబ్బా? అరే యూట్యూబ్ ట్రెండింగ్ లో ఏందిరా, అన్ని షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి. ఈ మధ్య సినిమాల కంటే షార్ట్ ఫిల్మ్ ఎక్కువ క్రేజ్ ఉందిలే. మరి 10 మిలియన్ 15 మిలియన్ ఏందిరా? వాళ్ళ పని మేలరా, సల్లంగ్ వీడియోలు పెడతారు. 1 మిలియన్ వ్యూస్ కి దగ్గర దగ్గర 60,000 వస్తుంది. 60,000 పెట్టేద్దాంరా. ఏంద్రా పెట్టేది? యూట్యూబ్ ఛానల్ పెట్టేసి డబ్బులు సంపాదిద్దాం. షార్ట్ ఫిల్మ్ అంటే తమాషలా, మనకేం వచ్చరా? నవ్వుతావేంట్రా? మరి షార్ట్ ఫిల్మ్ అంటే తమాషలా? స్టోరీ నా దగ్గర ఉంది, ఇంకా యాక్టర్స్ అంటే మన ఫ్రెండ్స్ వస్తారు. కెమెరా అంటే ఇప్పుడు వచ్చే మొబైల్ ఫోన్స్ లో అన్ని కెమెరా బాగానే ఉంటాయి. సరే స్టోరీ రాయి చూద్దాం. అవునరా, యూట్యూబ్ ఛానల్ పేరు ఏం పెడదాం? షార్ట్ ఓకే, ఓకేనా? షార్ట్ అయితే వద్దురా, ప్యాంట్ అయితే ఓకే. ఇప్పుడు నవ్వాలా? ఓకే అర్థమైంది, తర్వాత పెట్టుకుందాం. తెలుగు రాయడం కూడా మర్చిపోయినాం, ఏందో మన చదువులు. మనకు వచ్చిన చాటింగ్ స్టోరీలో రాద్దాంలే. రే రే స్టోరీ రాసా చెప్పు. ఓపెన్ చేస్తే హాస్టల్లో షార్ట్ ఫిల్మ్ తీయాలంటే స్టోరీ కానీ కెమెరా కానీ డైరెక్షన్ కానీ ఏం ప్రాబ్లం ఉండదు, కానీ యాక్టర్స్ని ఒప్పించాలంటే తల ప్రాణం తోకొస్తుంది. డాడీకి పోడలేరా, ఉంటాడులేరా? అరే విషు, ఒక షార్ట్ ఫిలిం ఉందిరా, అందులో యాక్ట్ చేయాలరా. షార్ట్ ఫిలిమా? నేను చేయలేనురా. అరే ప్లీజ్ రా, ఒక్క క్యారెక్టర్ రా. చేయలేనురా రే. నెల కన్విన్స్ చేయాలరాబ్బా. రే నువ్వు కానీ షార్ట్ ఫిలిం తీస్తే రేపు కాలేజీలో అందరూ హీరో 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 అని అంటారు. సర్లే చేద్దాంలే. సర్లేరా మళ్ళీ వస్తాం అంటే అన్నాడు. కానీ ఆ ఊహ వినడానికి ఎంత బాగుందో. రెడ్డి ఏం చేస్తున్నాడు? రెడ్డి మూవీ చూస్తున్నాడు. అంటే ఈసారి కూడా? అయితే ఎక్కడ డౌన్లోడ్ చేసావురా? మొన్న సిద్ధు రూమ్కి వెళ్ళా కదా, అక్కడ స్కామ్ చేసా. సర్లే గాని, అరే ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది చేస్తావరా? ఏ నవల కాసా, మేము ముందు నాకు గొబ్బులు అయిపోయాను అన్ని. అరే నువ్వు కూడా అలాంటిరా, పైగా సింగిల్ టేక్ ఆర్టిస్ట్వి. సర్లే నాకేంటి మరి? నీ పేరేస్తారా? అదంతా నాకు వద్దు, నాకు రెమ్యునేషన్ కావాలా. అరే మనం తీసే షార్ట్ ఫిలిం రా, మూవీ కాదు. అదంతా నాకు తెలియదు, నీ యాక్టింగ్ చేయాలంటే నాకు ఏదో ఒకటి కావాలి. సరే గాని ఆంటీ షాప్లో 2 ఎగ్ దోశలు ఫ్రీగా ఇప్పిస్తా. అమ్మయ్యా 2 దోశలకు సెట్ అయ్యాడు. చెప్పు, నువ్వే చెప్పాలి ఇంకా. రే వంశీ, రే వంశీ. చెప్పురా. రే మళ్ళీ చేస్తా. ఏమంటుంది మీకు రష్య? ఏమోలే, అర్థం అయిట్టుంటా కానీ అర్థం కాదు. ట్రాక్ లేక వస్తుందిలే. అరే ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది, అందులో నువ్వు యాక్ట్ చేయాలరా. షార్ట్ ఫిలిమా? నాకు రాదురా బాబు. మాకేమి మహానటి యాక్టింగ్ వద్దురా, 2 డ్రాప్స్ వద్దు, జస్ట్ న్యాచురల్ యాక్టింగ్ చాలు. ఏమోరా బా, సీడు కూడా చేయను అంటున్నాడే. అరే నువ్వు ఈ క్యారెక్టర్ చేయకపోతే అసలు నేను షార్ట్ ఫిల్మే తీయను. నీకోసమే రా ఈ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నా, నువ్వు కూడా చేయనంటే చెప్పు, నేను పోతున్నా. సర్లేరా ట్రై చేస్తాలే. అమ్మయ్యా వీడు కూడా ఓకే అన్నా. అన్నా షార్ట్ ఫిల్మ్ తీస్తున్నావంట, నేను యాక్ట్ చేశానన్నా. బా మేము అడగకుండానే చేస్తున్నావంటే సూపర్ రా నువ్వు. సరే స్టోరీ అంటే చెప్పండి అన్నా.
చేస్తే వాడు వచ్చింది వాళ్ళ ఫ్రెండ్ కోసం కాదు, వాళ్ళ ఊర్లో ఉన్న వేరే అమ్మాయి కోసం వస్తా. లాస్ట్ లో ట్విస్ట్ అయితే సూపర్ అన్న. అరే నువ్వు కొంచెం ఇట్లా కూర్చో, అరే నువ్వు అట్లా కూర్చో. ఓకే, సీన్ ఏంటంటే ఆడ ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ఎట్లా చెప్పాలంటే, పసిపిల్లాడు దారం చుడతాడు, ఆడవాళ్ళు గొడవలు పడతారు, మగవాళ్ళు గొడవలు ఎత్తారు, అలా చెప్పాలి. కొంచెం గ్యాపీరా, పసిపిల్లాడు కూడా కత్తి పట్టుకుని అంతే కదరా, అంతే కదరా. వసీనాథం ఏమైనా కొత్త సినిమాలు ఉన్నాయా? సినిమాలో ఆయన పక్కన పెట్టుకుని ఇక్కడ చూడు, ఈ వీడియోలో లైటింగ్ కొంచెం తగ్గినట్టుంది. అవునే, సర్లే నేను ఏదో ఒకటి అరేంజ్ చేస్తాను. ఏందిరా ఇది? లైట్రా? ఎందుకు? లైటింగ్ తక్కువ ఉందన్నావు, అందుకే చేస్తా. డెమో చూసావా? స్విచ్ చేయరా. సీన్ ఏంటంటే వాడు డైలాగ్ చెప్తాడు, డైలాగ్ చెప్పేది రెండు కెమెరాలు పెట్టి తీస్తా. ఫస్ట్ వాడు క్లోజ్ షాట్ పెడతాడు, అప్పుడు నువ్వు బ్యాక్ షాట్ పెట్టాలి, తర్వాత బ్యాక్ షాట్ పెడతాను, తర్వాత నువ్వు క్లోజ్ షాట్ పెట్ట, అట్లా మూవ్ అవుతూ ఉండాలి. ఓకే, క్లోజ్ షాట్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. బ్యాక్ షాట్ పండు వాడు. గుడ్ బ్యాక్ షాట్, క్లోజ్ షాట్, నరికితే బ్యాక్ షాట్, కూరగాయలనా క్లోజ్ షాట్, బ్యాక్ షాట్, కట్. ఇది ఇది మనకు కావాల్సింది సూపర్ షాట్. ఒరు కట్టు, ఒరు కట్టు, సూపర్ షాట్. అరే నువ్వు నా ఫ్రేమ్ లో పడ్డావరా? అరే నువ్వు కూడా నా ఫ్రేమ్ లో పడ్డావరా? సీన్ ఏంటంటే మీ ఫ్రెండ్ మీ ఊర్లోకి వస్తాడు, వాడికి ముగ్గురు పరిచయం అవుతారు. ముగ్గురు ఎందుకన్నా, చాలా లేక తీసేయి. ముగ్గురు అవసరంలా ఉండని ఉండు. కెమెరా నువ్వు సరిగా ఉన్నావుగా? ఓకే, నీకు స్టోరీ అర్థమైందిగా. ఓకే అన్న. డైలాగ్ చెప్పు. అరే బాబు కెమెరా కింద ఉంది, కాస్త పైకెత్తు. వా, నీకు ఎందుకు రాదు, వాడు చూసుకుంటాడుగా. సరే అన్న, కానీ ఓ యాక్షన్ సీన్ ఉంటే బాగుంటుందేమో. పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ ఉండు, హరిశంకర్ జోలికి రావద్దు. అంటే యాక్టర్ యాక్టర్ లాగా ఉండు, డైరెక్టర్ జోలికి రావద్దు అని చెప్పాను. చాలా సెకలున్నారా నీలో? ఏలా చేయకండి బ్రో, ఏదో ఫ్రెండ్లీగా అన్నా. మనం అడగకుండా వచ్చినప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఇలా ఉంటుందని. ఇండోర్ షూటింగ్ అయిపోయింది, ఇంకా అవుట్డోర్ షూటింగ్ తీస్తే అయిపోయినట్టే. ఇక్కడ సీన్ ఏంటంటే అక్కడ నుంచి మీ ఇద్దరు పరిగెత్తుకుంటూ వస్తారు, అప్పుడు ఫ్రంట్ నుంచి నేను కెమెరా పట్టుకుని వచ్చి మీకు క్లోజ్ షాట్ తీస్తా, మళ్ళీ తర్వాత బ్యాక్ సైడ్, మళ్ళీ తర్వాత సైడ్ నుంచి వస్తా. సరే అయితే ప్రాక్టీస్ చేయండి. ఒకరితారు ఒకరు, రండి రండి. ఓటు ఇప్పుడు నేను సైడ్ నుంచి తీస్తా, అక్కడ నుంచి రండి. అద్ది 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 అద్ది. డబ్బింగ్ అన్నావు, ఏముంది రేడా? ఇదిగో ఫోన్ ఉల్లా, బడ్జెట్ ప్రాబ్లం బ్రో, అడ్జస్ట్ చేసుకోండి. పసిపిల్లాడు కూడా దారం చుడతాడు, ఆడవాళ్ళు కూడా కొడవలు పడతారు, మగవాళ్ళు కూడా గుడ్డలు ఇప్పుతారు, రే మగవాళ్ళు గుడ్డలు ఎత్తుతారు. ఇదిగోరా షూటింగ్ అంతా అయిపోయింది. గ్రేప్సా? షూటింగ్ అయిపోయింది, ఇవన్నీ కాపీ చేసుకొని ఎడిటింగ్ చేయి, షార్ట్ ఫిల్మ్ అయిపోయింది. ఆగండి ఆగండి, మొత్తానికి మన వాళ్ళు కాళ్ళ వేళ పడి షార్ట్ ఫిల్మ్ అయితే తీశారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని లేదా? అది తెలుసుకోవాలంటే ముందు ఆ రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని గట్టిగా కొట్టండి, దాని పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, అప్పుడే మీకు వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. సరే అయితే మన వాళ్ళు ఏం చేశారో పార్ట్ 2 కోసం వెయిట్ చేద్దాం.